అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదామి ఆస్తులు ఏడాది కాలంలోనే రెట్టింపు స్థాయిలో పెరిగాయి ముఖ్యంగా గత రెండేళ్లలో ఆయన సంపద ఏడున్నర రెట్లకు పైగా వృద్ధి చెందింది ఇదే సమయంలో అంబానీ ఆస్తులు మాత్రం కేవలం పది శాతం పెరిగాయి గత పదేళ్ల డేటా చూస్తే రెండు వేల ఇరవై వరకు ఓ మోస్తరుగా పెరిగిన అదాని లాభాలు గత రెండేళ్లలో ఊహించని స్థాయిలో ఆకాశమే హద్దుగా ఎగవాకాయి దీంతో వరల్డ్ టాప్ త్రీ రిచెస్ట్ లో ఒకరిగా నిలిచారు గౌతమ్ అదాని ఆసియా ఖండం తరఫున ఈ స్థాయికి చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే భారత కుబేరు ముఖేష్ అంబానికి చైనా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ జాక్మాకు కూడా సాధ్యం కాని రికార్డును కేవలం అదాని రెండేళ్లలోనే సాధించడం విశేషం రెండు వేల పన్నెండులో అదాని సంపద కేవలం మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు మాత్రమే ఇదే సమయంలో ముఖేష్ అంబానీ ఆస్తులు అదాని కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నాయి రెండు వేల పన్నెండులో ముఖేష్ అంబానీ సంపద పద్దెనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది రెండు వేల పదమూడులో అదాని ఆస్తుల విలువ తగ్గినప్పటికీ ముఖేష్ అంబానీ వెల్త్ లో మాత్రం జోరు కొనసాగింది రెండు వేల పదమూడులో అదాని కంటే ముఖేష్ ఆస్తులు ఏడు రెట్లకు పైగా నమోదయ్యాయి రెండు వేల పదమూడులో అంబానీ ఆస్తులు పంతొమ్మిది పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు కాగా అదాని ఆస్తులు రెండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఉన్నాయి ఈక్విటీ ఎన్నికల సంవత్సరం ఆస్తులు దాదాపు రెట్లు పెరగటం అదాని గ్రూప్ అదాని ఆస్తులు ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు ఎగబాకాయి ఇక ముఖేష్ అంబానీ ఆస్తులు కూడా దాదాపు నలభై మూడు శాతం పెరిగాయి అదాని వెల్త్ భారీగా పెరగటంతో ఈ ఇద్దరి వ్యాపార దిగ్గజాల వెల్త్ తారతమ్యం భారీగా తగ్గింది అయినా అంబానీదే పైచేయి అదానితో పోలిస్తే అంబానీ ఆస్తులు మూడున్నర రేట్లు అధికంగా ఉన్నాయి రెండు వేల పదిహేనులో అదాన్ని ఆస్తులు స్వల్పంగా పెరిగి ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరాయి ముఖేష్ అంబానీ సంపద మాత్రం ఇరవై ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల నుంచి ఇరవై ఏడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు తగ్గింది ప్రపంచ రాజకీయ అనిశ్చితితో రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ ఇద్దరు దిగ్గజాల వెల్త్ కొంతమేర తగ్గింది అదాని సంపద ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు ముఖేష్ వెల్త్ ఇరవై నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు పడిపోయింది అదానితో పోలిస్తే అంబానీ సంపద మధ్య తారతమ్యం మరింత పెరిగింది రెండు వేల పదిహేడులో యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావటం ఆయనపై మన ఇన్వెస్టర్స్ లో ఉన్న భయాలు తొలగటంతో ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది మళ్లీ దౌడు తీశాయి దీంతో అంబానీ అదానిల సంపద అరవై నుంచి డెబ్బై ఐదు శాతం పెరిగింది రెండు వేల పదిహేడులో అదాని సంపద పదకొండు బిలియన్ డాలర్ కాగా అంబానీ వెల్త్ నలభై పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా నమోదైంది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇద్దరి మధ్య ఆస్తుల తారతమ్యంలో పెద్దగా మార్పు లేదు రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం గౌతమ్ షాక్ తగిలింది అంబానీ మాత్రం జోరును కొనసాగించాడు అదాని ఆస్తులు పది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు పడిపోగా అంబానీ వెల్త్ యాభై నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు ఎగబాకింది రెండు వేల పంతొమ్మిది ప్రారంభం నుంచి గౌతమ్ అదానీ సంపద అంతకంతకు పెరుగుతుండగా ముఖేష్ వెల్త్ మాత్రం ఓ మోస్తరుగా వృద్ధిని నమోదు చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో గౌతమ్ అదాని వెల్త్ పదమూడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు కాగా అంబానీ సంపద యాభై ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా ఉంది రెండు వేల ఇరవైలో అదాని సంపద పద్దెనిమిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు కేష్వెల్ ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుగా నమోదైంది గత రెండేళ్ల నుంచి చూస్తే అదాని సంపద ఏడున్నర రెట్లు పెరగ్గా ముఖేష్ అంబానీ ఆస్తులు మాత్రం కేవలం పది శాతం పైగా పెరిగాయి అప్పటి వరకు టఫ్ ఫైట్ గా ఉన్న ఇద్దరి మధ్య వార్ ఆ తర్వాత వన్ సైడ్ గా మారిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో అదాని ఆస్తులు అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు అంబానీ సంపద తొంభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా నమోదైంది ఏడాది మొదట్లోనే అంబానీని అధిగమించి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు గౌతమ్ అదాని తన ఆస్తులను అంతకంతకు పెంచుకుంటూ ముఖేష్ కు అందనంత ఎదిగారు మూడు రోజుల క్రితం అదాని ఆస్తులు నూట ముప్పై ఆరు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ కాగా అంబానీ సంపద బిలియన్ డాలర్లుగా ఉంది బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం చూస్తే ఇవాళ గౌతమ్ అదానీ సంపద నూట నలభై ఒక్క బిలియన్ డాలర్లకు చేరింది అంటే ఇద్దరి మధ్య తేడా నలభై శాతం పైగానే ఉంది ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ త్రీలో ఉన్నప్పటికీ ఈ ఏడాది చివరి నాటికి జెఫ్ బెజోస్ ను అధిగమించే అవకాశాలున్నాయి ఇదే జోరు కొనసాగితే వచ్చేడాది ఏడాదిన్నర కాలంలో ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరోవైపు ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు రిలయన్స్ గ్రూప్ షేర్స్ కూడా జోరును కొనసాగిస్తుండడం అలాగే ఫైవ్ రాకతో ముఖ్య ఆస్తులు కూడా ఈ ఏడాది భారీగా పెరిగే అవకాశం ఉంది